మీ అచ్చంపేట మండలం నమస్తులు. ఈరోజు ప్రముఖ సాంస్కృతిక సంస్థ బల్లెం వేణుమాధవ్ ఆడిటర్ నాకు స్వర్ణకారిగా విశిష్ట మహిళ అవార్డుకు సత్కరిస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సి విఠల్ గారు, ప్లీజ్ సార్, వెల్కమ్ టు ద డే. మేడం సార్ ఇక్కడ, సార్ విఠల్ సార్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వారు శ్రీ విఠల్ గారు, మంజుల గారు మాట్లాడిన తర్వాత విఠల్ సార్ మాట్లాడతారు. సభ సరస్వతికి అందరికీ నా నమస్కారం. పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం. శ్రీమతి లక్ష్మీ భగత్ గారికి ప్రత్యేక నమస్కారం. శ్రీ విఠల్ గారికి ప్రత్యేక నమస్కారం. పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం. వెంకటసాయి అన్నగారికి నమస్కారం. సభా సరస్వతి అందరికీ, వచ్చిన సభ్యులందరికీ నమస్కారం. మీ అచ్చంపేట మంచుల నమస్తులు. ఈరోజు ప్రముఖ సాంస్కృతిక సంస్థ శ్రీ బల్లెం వేణుమాధవ్ ఆడిటర్ నాకు స్వర్ణకారిగా విశిష్ట మహిళ అవార్డు సత్కరిస్తున్నారు. స్వయం శక్తితో సత్కరిస్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మెదక్ జిల్లా నివాసిని. స్వయం శక్తితో స్వర్ణకార వృత్తిలో రాణిస్తూ దాదాపు 20 శతాబ్దాలుగా అట్లాగే కమిటీ చైర్మన్ అటువంటి జనసేన వీర మహిళ వైస్ చైర్మన్ శ్రీవాణి గారు, శ్రీవాణి అరుంధతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 1000 మందికి పైగా కస్టమర్లకు కానీ వినియోగదారులకు కానీ నమ్మకం దూడనున్నారు. శ్రీ 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 అచ్చంపేట చక్రపాణి గారి దివ్య ఆశీస్సులతో కానివ్వండి. మా మామగారు వారు ఆయన డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి గారు, ముఖ్య అతిథి గారు, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వెల్కమ్. మాజీ కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి, మా సంస్థకు ఎంతో ఆత్మీయులైనటువంటి పెద్దలు, రవీంద్రభారతిలో ఎక్కువ కార్యక్రమం ఉన్నా కూడా మా మీద అభిమానంతో ముందు ఇక్కడ అర్జరే వెళ్తానని చెప్పి వచ్చినారు. వారికి వారి గురించి నేను అవార్డు పక్షాన్ని ఆపాను. ఇప్పుడు నెక్స్ట్ పెట్టేద్దాం ప్రధానం, మీరు కంటిన్యూ తీసేయండి. శ్రీ శ్రీ అచ్చంపేట చక్రపాణి గారి దివ్య ఆశీస్సులతో మా మామగారు ఆయన నా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ కీర్తిశేషులైన నా భర్త గారైన అచ్చంపేట శ్రీనివాస్ గారికి నన్ను సతీమణిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో నన్ను ఎంతో ప్రోత్సహించింది. ఆయన చాలా మేధావి ఉండి చాలా టాలెంట్ గల వ్యక్తిగా ఉండేది. ఆయన నేర్పించిన కులవృత్తి చేసుకుంటూ ఆదర్శప్రాయంగా ఉంటూ అందరికి చేదోడు బాదోడుగా ఉంటూ ఈ అవార్డు మెదక్ జిల్లాకే వచ్చినట్టుగా భావిస్తున్నాను. పేరు పేరున్న ధన్యవాదాలను తెలుపుతూ అందరికీ సభా సమక్షంలో ధన్యవాదాలు.